జిల్లా సమస్యలపై మాజీ మంత్రి టీడీపీ నేత పరిటాల సునీత గళమెత్తారు. నిన్న కలెక్టరేట్ కు వచ్చి తమ సమస్యల గురించి వివరించారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో సీఎం జగన్ ను కలుస్తామని అంటున్నారు. కలెక్టరేట్ కు వచ్చే సమయంలోనే అడుగడుగున అడ్డంకులు సృష్టించారని గుర్తు చేశారు. ఆపాలని చూశారని అయినా కలెక్టరేట్ వరకు వచ్చామని అన్నారు. ఇవాళ సీఎం జగన్ ను కలుస్తామని చెప్పారు. జిల్లా రైతుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతామన్నారు. సత్యసాయి జిల్లాలో రైతు సమస్యలపై టీడీపీ చెలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చింది. పుట్టపర్తి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ను రామగిరిలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సునీత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతు సమస్యలపై కలెక్టరేట్ కు వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఒక వాహనంలోనే వెళ్లాలని పోలీసులు సూచించగా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టరేట్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. కలెక్టరేట్ కు వచ్చే అన్ని వైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళుతున్న వాహనాలను, వ్యక్తులను పోలీసులు నిశితంగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రజల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతామని సునీత అంటున్నారు. మేము రేపు సీఎం కి ఇమ్మంటే సీఎం కి ఇస్తాం. రేపు రిలేషన్ మేము ఇద్దరే వస్తాం. ఎవరు డిఎస్పీ గారు కూడా ఏం లేదండి. మీ రామగిరి మాత్రం ఎలా ఇంత అద్దమనం తయారైందంటే వన్ సైడ్ చేస్తున్నారు.